चेयरपर्सन रोजा तन दिन शैली सटर्लु वेशारु బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకి నిలబెట్టిందని మండిపడ్డారు. టీడీపీకి మెజారిటీ ఉన్నప్పుడు క్యాష్ ని లేనప్పుడు క్యాష్ చూసారని ధ్వజమెత్తారు. టీడీపీ నేత వల్లరామయ్యను చంద్రబాబు మరోసారి బలిపశువు చేశారని ఆరోపించారు. టీడీపీ శాసనమండలిలో వాపును చూసి బలుపు అని అనుకుంటుందని ఎద్దేవా చేస్తారు. వారు 29 మంది ఉంటేనే అలా చేస్తే 151 మంది ఉన్న తాము ఏం చేయాలని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి 25 మంది దళితులు ఎమ్మెల్యేలుగా గెలుస్తే ఐదుగురిని జగన్ క్యాబినెట్ లోకి తీసుకున్నారని రోజా అన్నారు. కరోనా కట్టడిపై సీఎం జగన్ విజన్ తో పరిచేస్తున్నారని కొనియాడారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికలకి ఎంత హంగుగా వచ్చారు. సో ఇదే ఇప్పటికీ కూడా ఆయన చిన్న మెదడు చితికిపోయింది అనడానికి నిదర్శనం. ఎందుకంటే గతంలో మరి ఏ విధంగా తెలంగాణలో మరి ఓటుకు నోటు కేసులో దొరికినా కూడా బుద్ధి లేకుండా బుద్ధి మారకుండా మళ్ళీ ఈ రోజు వాళ్ళకి బలం లేకపోయినా క్యాండిడేట్ ని పెట్టి మరి ఎన్నికలు చేయాలనుకోవటం ఏ దురుద్దేశంతో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండి రాజ్యసభ సభ్యత్వం వస్తుంది అనుకున్నప్పుడేమో క్యాష్ ఉన్నోళ్ళకి ఇస్తాడు, కానీ ఈ రోజు గెలవమని తెలిసిన తర్వాత క్యాస్ట్ చూస్తాడు. అండ్ మీరు కూడా ఎందుకు దళితులకు ఇవ్వలేదు అని చెప్పి జగన్ గారి మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు దళితులకి న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఈరోజు 25 మంది దళితులు గెలిస్తే అందులో 5 మందికి మినిస్టర్లు ఇవ్వటం జరిగింది, ఒక డిప్యూటీ సీఎం దాంట్లో ఉండటం జరిగింది. అలాగే దళిత మహిళకి మరి ఏ విధంగా హోంమంత్రి ఇచ్చి ఆశీర్వదించారో కూడా మీ అందరూ కూడా చూశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా వరలరామయ్య గారికి ఇచ్చినట్టే ఇచ్చి తన క్యాస్ట్ కి సంబంధించిన వాడికి ఇచ్చుకొని క్యాష్ ఉంటే చాలు క్యాస్ట్ అవసరం లేదనుకున్నాడు. కానీ ఈరోజు వరలరామయ్య గారిని బలిపశువుని చేస్తుంటే నిజంగా బాధగా అనిపించింది. అంటే పార్టీని నమ్ముకున్నవాడు పేదవాడైతే పట్టించుకోడు, కేవలం డబ్బుండాలన్నది ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన ఎంపీల్ని చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అందరికీ న్యాయం చేస్తూ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కానీ ప్రజలకి మంచి చేయాలని జగన్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా న్యాయం చేస్తున్నారో మనం